ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 16 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం అపొస్తలుల కార్యములు 7:60. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించను. వ్యాఖ్యాన అంశం: స్టెఫను మొదటి క్రైస్తవ హతసాక్షి. వ్యాఖ్యాన అంశం: స్టెఫను మొదటి క్రైస్తవ హతసాక్షి. వ్యాఖ్యానం: స్టెఫను అంటే కిరీటము అని అర్థం. అదేవిధంగా క్రీస్తు మహిమకు కిరీటంగా తన గుణశీలాలను ఆయనకు యోగ్యంగా అర్పించి ఆయన మహిమనే కిరీటంగా దాల్చాడా అన్నంతగా క్రీస్తుకు అప్పగించుకున్నవాడు. స్టెఫన్ను పరిచారకుడుగా సంఘం ఎంపిక చేసింది. ఆపై ఈ సాధారణ వ్యక్తి గొప్ప సువార్తికుడయ్యాడు. అతని ధైర్యం, నమ్మకత్వాన్ని బట్టి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. స్టెఫన్ గుణశీలాలు: 1, యేసుక్రీస్తు విశ్వాసి, ఆయన అవసరత ఎరిగినవాడు. మత్తయి సువార్త 9:13, లూకా సువార్త 19:10. రక్షణ మార్గము తెలిసినవాడు. అపొస్తలుల కార్యములు 4:12, రోమాపత్రిక 10:14-17. యేసుక్రీస్తు ప్రభువును వ్యక్తిగత రక్షకుడిగా ఎరిగినవాడు. యోహాను సువార్త 17:33, 2 తిమోతి 1:12. 2, నిజాయితీ, మంచి సాక్ష్యం గల జీవితం. అపొస్తలుల కార్యములు 6:3 చూడండి. 3, పరిశుద్ధాత్మతో నిండినవాడు. అపొస్తలుల కార్యములు 6:5. 4, విశ్వాసంతో నిండినవాడు. అదే 5:5. 5, కృపతో నిండినవాడు. అదే 8:8. 6, బలంతో నిండినవాడు. అదే 8:8. అలాగే 7, కార్యశీలుడు, చురుకైనవాడు. అపొస్తలుల కార్యము గ్రంథమే 6:8. ఆదిమ సంఘంలో చెప్పుకోదగ వ్యక్తి స్టెఫను. ఎలాగంటే, 1, ఏ పని అప్పగించినా అందుబాటులో ఉండేవాడు. 2, ఆత్మపూరుడైన వ్యక్తి, దేవుని అద్భుత శక్తి పనిచేసే సాధనం. 3, రెచ్చగొట్టిన ప్రశాంతంగా స్పందించే క్రైస్తవుడు. 4, లేఖనాల్లో ప్రవీణుడు. 5, ప్రతికూల పరిస్థితులను అధిగమించగల క్రైస్తవుడు. 6, తన యజమాని క్రీస్తులాగా ఉండాలనే తాపత్రయం గల వ్యక్తి. స్టెఫను నిర్బంధం: విశ్వాసులకు హింస కలిగేది సొంత మతస్థుల ద్వారానే. స్టెఫను అగుపరిచిన జ్ఞానాన్ని, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యాలు స్టెఫను నోటి నుంచి విన్నాం అని అబద్ధ సాక్షులను కుదుర్చుకున్నారు. అపొస్తలుల కార్యములు 6:10-11 చూడండి. అతడు బోధించే తీరు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే వారికి గిట్టలేదు. అంతకుముందు అపొస్తలులపై హింసను రేపింది సద్దూకయ్యలు. ఎందుకంటే వారి కక్షపూరిత భావాలను అపొస్తలులు ఎండగట్టారు. ప్రిలరా, స్టెఫను చావుకు సమ్మతించిన సౌలు పౌలుగా మారిన తర్వాత తిమోతికి రాస్తూ 2వ పత్రికలో ఇలా అంటున్నాడు: నిత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు మొదలైన వారి గురించి చెప్తూ, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు, ఇట్టి వారికి విముఖుడై ఉండుము అని అంటున్నాడు. శుభములతో వందనాలు.